రాత్రికి రాత్రే తిరుమలలో భారీ వర్షం. సో తిరుమలలో అతి భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే మొత్తం అంతా కూడా వర్షంతో నిండిపోయి అన్నమాట. తిరుమలలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కాగా ఉదయం అంటే ఈరోజు కూడా అప్పుడు కూడా నుండి ఎండ తీవ్రంగా అయితే ఉన్నదని చెప్పేసి అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండ అయితే ఉంది. అయితే చాలామంది వర్షాలు అయితే రాదని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినాయి అన్నమాట. ఇక శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు వెళ్లేందుకు కూడా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపులో కూడా వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. మరికొంతమంది భక్తులు వర్షంలో తడుస్తూ టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల కిందకైతే పరుగులు తీశారు. అలాగే వర్షంకు తోడు ఈదురుగాలు కూడా వేయడంతో వాతావరణం పూర్తిగా చల్లబడి భక్తులకు ఉపశమనం లభించింది. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రోడ్లన్నీ కూడా వాటర్ నీటితో నిండిపోయినాయి అన్నమాట. అయితే పెద్ద గాలు కూడా వేయడం అయితే జరిగింది. సో ప్రమాదం అయితే ఏం జరగలేదు. కాకపోతే అందరూ అప్రమత్తంగానే ఉండాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే అప్పటికప్పుడు భారీ వర్షం అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.